ప్రతి భారత పౌరుడికి ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు. ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు జారీ చేసిన మాదిరిగా ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి వివిధ శాఖల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే సమన్వయంతో పరిష్కరించుకోవాలని వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతి సోమవారం స్పందనలో జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలని వాటిని సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని పరిష్కరించాలన్నారు. గుడివాడలో టిట్కో గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు 1616 రిజిస్ట్రేషన్లు జరిగాయని వేగవంతం చేయాలని ఇప్పటికే ఏర్పాటు చేసిన 2 కౌంటర్లు 5 కౌంటర్లకు పెంపు చేయాలన్నారు. అదనపు కౌంటర్ ఏర్పాటు చేయటకు రిజిస్ట్రేషన్ శాఖకు స్కానర్లు ప్రింటర్లు అవసరమని జిల్లా రిజిస్ట్రార్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా బెన్కో మున్సిపల్ అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయం ఆధార్ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆధార్ సమస్యల వల్ల ఎవరూ పథకాల లబ్ధికి దూరం కాకూడదన్నారు. అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వంటి ముఖ్యమైన పథకాలు పొందడంలో ఆధార్లో తప్పులు దొర్లి పథకాలు ఆగిపోతున్నాయని వీటన్నిటిని పరిష్కరించడానికి రేపు ఎల్లుండి ప్రత్యేక ఆధార్ డ్రైవ్స్ అన్ని సచివాలయాల్లో చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 5 సంవత్సరాలు దాటిన వారు 15 సంవత్సరాలు దాటిన పిల్లలు తప్పనిసరిగా ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలని తెలిపారు. ప్రతి భారత పౌరుడికి ఆధార్ జారీ చేసిన మాదిరిగా ప్రతి పౌరుడికి ఆయుష్మాన్ భారత్ కింద యూనిక్ హెల్త్ ఐడి క్రియేట్ చేసి హెల్త్ కార్డు జారీ చేయడం జరుగుతుందని ఇప్పటికే చాలా వరకు నమోదయ్యారని ఇంకా ఎవరైనా వీటి కోసం నమోదు కాని వారు వెంటనే నమోదు చేయించుకోవాలని వీటిపై కరపత్రాలు ముద్రించి అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. జస్ట్ టేక్ ఆల్ అదర్ పక్కన పెట్టండి. టేక్ ఆధార్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎన్ని మనకి రిజెక్షన్ కానీ పెండింగ్ కానీ ఉన్నాయి, ఈ కేసులకు ఏం చేయాలి? ఆ సెక్రటేరియట్లో ఏవైతే ఇప్పుడు మనకి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లుగా వచ్చాయో వాటిలో ఈ తప్పులు ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి. ఇంతకుముందు మళ్ళీ అతను ఆధార్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ అప్లై చేయాలి, మళ్ళీ 1 మంత్ టైం మీద అంత పట్టేది. ఇక్కడ సెక్రటేరియట్ స్టాఫే చేస్తున్నారు కాబట్టి అతను ఏం ప్రాబ్లమ్తో వాళ్ళకి తెలుసు. మొన్న ఒక కేసు చూశాను, ఆధార్లో అడ్రస్ మార్పు, అడ్రస్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక తప్పు వచ్చింది, పేర్లో తప్పు. ఇలా 10 సార్లు అప్లై చేసుకోవడం, ఇవన్నీ లేకుండా సెక్రటేరియట్ స్టాఫ్ అక్కడే ఆధార్ సెంటర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ యాక్టివేట్ చేయించుకోవాలి. ఈ అప్లికేషన్స్ బండిల్ చేసి సెక్రటేరియట్ వారిగా పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ రివ్యూలో యూ కమ్ విత్ మీ ఏ రిపోర్ట్. ఇన్ని ఆధార్ ప్రాబ్లం ఉన్న కేసులు మా దగ్గర రిజాల్వ్ అయ్యాయి. పీడిడిఆర్డిఏ పెన్షన్ ఎన్ని చేశారు. విద్యా విజ్ఞానమే పిల్లలకు మనమిచ్చే ఆస్తులని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. విద్యా విజ్ఞానమే పిల్లలకు మనమిచ్చే ఆస్తులని వారిని చదివించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడనపట్నంలోని మార్కెట్ యార్డ్ నందు చేయూత 3వ విడత పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. తొలుత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. మహిళల పక్షపాతి అయిన జగన్ మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు మహిళలకు వర్తించేలా చేస్తున్నారన్నారు. అలాగే పేద ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రాజీ పడరని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కొంత సమయం పిల్లల కోసం కేటాయించాలన్నారు. అలాగే అప్పుడప్పుడు స్కూల్స్ కళాశాలలకు వెళ్లి తమ పిల్లలు ఎలా చదువుతున్నారు అని ఆరా తీసుకోవాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కోర్టులకు వెళ్లినా అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు దూసుకుపోతున్నారన్నారు. తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి చారుమతి రామానాయుడు, ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుత్రావు, మున్సిపల్ చైర్పర్సన్ బల్ల జోత్స్నారాణి, తహసీల్దార్ మధుసూదన్ రావు, ఇన్ఛార్జ్ ఎండీఓ సుబ్బారావు, వెలుగు ఏసీ కనకారావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ నల్లమూతు సూర్యప్రకాష్, కొండవీటి నాగబాబు, లోయ ఆంజనేయులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేసి
అసహాయంగా పంపించాం కాబట్టి కరువు రూపిగా ఉన్నాయి, కాలు తప్పులుగా ఉన్నాయి, సరిగ్గా కూలికి కూడా వెళ్ళలేకపోతా ఉన్నాం, మాకు సరిగ్గా గడవట్లేదన్న పరిస్థితుల్లో ఆ రోజు జగనన్న ఒకటే చెప్పాడు, అక్క మనం వస్తా ఉన్నాం, మన ప్రభుత్వం వస్తా ఉంది, ముఖ్యమంత్రిగా ఆ పీఠంలోకి ఎక్కగానే నాలుగు విడతల్లో నీకు 75,000 రూపాయలు నీ చేతుల్లో పెడతానని చెప్పేసి చెప్పిన మాట ఒకసారి మీ అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోమని చెప్పేసి నా ఆక్రమణ కూడా చెప్తాను. ఈరోజు జగనన్న చెప్పిన మాట చెప్పినట్టు ఇది ఎన్నో విడత 18,750 ఒకసారి తీసుకున్నాం, 18,750 ఒకసారి తీసుకున్నాం, ఇది మూడో విడత తీసుకుంటా ఉన్నాం. ఎంత ఇస్తున్నారు ఈ 18,750తో మూడు విడతలు తీసుకుంటే ఎంత తీసుకున్నాం ఒక్కసారి చెప్పండి కాక. 56,250 రూపాయలు ఈ పాటికి మీరు తీసుకున్నారు. ఇంకొక విడత ఇంకోసారి అవనిగడ్డ నియోజకవర్గంలో 108 సిబ్బంది సేవలు నిరుపమానమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. అవనిగడ్డలో 108 సిబ్బంది కొరకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సొంత నిధులతో ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకులు నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలలో కాసింనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతమందిని ప్రాణాపాయం నుంచి కాపాడిన ప్రాణదాతలు 108 సిబ్బంది అన్నారు. అంతేకాకుండా పాము కాటు నుంచి ఎంతో మందిని కాపాడటంతో పాటు కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి 108 సిబ్బంది విస్తృత సేవలు చేయడం అభినందనీయమని వెల్లడించారు. ఈ సందర్భంగా 108 సిబ్బందిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగలక్ష్మి, 108 ఓఈ అజ్మతుల్లా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి సమయంలో కంటే దారుణమైన బానిసత్వాన్ని నేడు ఎదుర్కొంటున్నామని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఘంటసాల మండలం శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ నాయకుల అసమర్థత పాలన వలన పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని, ఇసుక బుసుక మట్టి అక్రమ తవ్వకాల వలన భవిష్యత్ తరాలపై ఆ ప్రభావం ఉంటుందని అన్నారు. ప్రజలపై మమకారంతో గడప గడపకు వైఎస్ఆర్సీపీ నాయకులు రావడం లేదని, పైనుండి ఒత్తిడి ఉండటం కారణంగానే ఇంటింటికి తిరుగుతున్నారని అన్నారు. నేడు గ్రామాలన్నీ విషజ్వరాలు బారిన పడి అలమటిస్తుంటే కేంద్రం అందించిన పంచాయతీ నిధులను సైతం తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుని గ్రామ సీమల పరిరక్షణపై దృష్టి సారించకపోవడం వైఎస్ఆర్ పార్టీకి చెల్లిందని మండలి ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేయడం భయం ఉంది, అంతకుమించి దాని ద్వారా తిరుగుతున్నారు తప్ప మీరు ప్రజల మీద ఏమైనా మమకారం తిరుగుతున్నారని అడుగుతున్నారు. మీరంతా రోడ్లలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ఏ రోడ్డు గుంటైనా పోడ్చడానికి ఏమైనా మీరు ముందుకొస్తానని చెప్పి అడుగుతున్నారు. నేను అడిగి డెప్యూటీసులకి సంవత్సరం అయిందని చెప్పన్నారు, సర్పంచ్లకు కూడా అయింది, ఇక్కడ సర్పంచ్లు అందరు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇవాళ 1000 దీపం పోతే వేసే పరిస్థితి సర్పంచ్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా మింగేశాడు జగన్మోహన్ రెడ్డి. పంచాయతీలకు ఇచ్చిన నిధులు, వాళ్ళ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా సంక్షేమం ఎట్లా సాధ్యమైంది? ఇవాళ జ్వరాలు, విష జ్వరాలు, మన డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి? పారిశుద్ధ్య నిర్వహణ సరైలేక. పారిశుద్ధ్య నిర్వహణ పంచాయతీని మనం ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఎక్కడన్నా డబ్బు ఇచ్చి ఆ పారిశుద్ధ్యాన్ని మనం చేయించాలని చెప్పిన ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఆ రోజున మనం స్వచ్ఛ భారత్ పేరిట ఎన్ని కార్యక్రమాలు చేసాం. చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో గ్రామాలకు ఇచ్చిన నిధులు ఏ ప్రభుత్వం లేదని చెప్పి మాత్రం మనం వచ్చేస్తున్నాయి. వాళ్ళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కనపడుతున్నాయి. అయితే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ఘనత. దాదాపు 100 నూటికి 85% సిమెంట్ రోడ్లు వేసాం. ఇంక
ఇరవై శాతం మిగిలిన దగ్గర ఆయన కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిన ఉంటే ఇరవై శాతం కూడా పూర్తయి ఉండేది. చివరికి శ్మశానాల సంగతి కూడా మనం ఆలోచించిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. గ్రామానికి ఏ అవసరాలు అవసరాల మీద దృష్టి సారించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ దేని మీద ఆలోచన లేదు. దివిసీమలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకల్లేపల్లి గ్రామంలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 26వ తేదీ నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా నవరాత్రి మహోత్సవాలు 5వ తేదీ వరకు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోత్సవాలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో మామిడి తోరణాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ చిట్టిప్రోలు సాయిబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పెదకల్లేపల్లి గ్రామము మోబిదేవి మండలం కృష్ణా జిల్లా దక్షిణ కాశీ స్వయంభూగా ఉద్భవించినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానములో ఈ రోజున ఆశ్వీద శుద్ధ పాడ్యమి సందర్భంగా ఈరోజు నుంచి మొదలుకొని శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా ఈ దేవాలయంలో నిర్వహించబడుతున్నాయి. అలాగే ఇక్కడ స్వామివారు స్వయంగా ఉద్భవించి ఉన్నారు. స్వామివారి పేరు దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి. పుట్టని త్రవ్వుతూ ఉండగా పుట్టలో ఉండేటువంటి దేవతా సర్పానికే పలుగుదెబ్బ పారదెబ్బ తగిలి ఆ పుట్టని చీల్చుకుని భూమి నుండి పైకి నాగేశ్వర స్వామిగా స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించారు. ఇక్కడ స్వామివారికి ఇద్దరు భార్యలు శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీ వనదుర్గా అమ్మవారు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు కూడా ఇదంతా కూడా నదీ పరివాహక ప్రాంతం కాబట్టి మహర్షులు యజ్ఞం చేస్తూ ఉండగా ఆ ప్రదేశంలో దుర్గమాసురుణ్ణి సంహారం చేసి రాక్షస సంహారం చేసి ఉగ్రం తగ్గకుండా సంచారం చేస్తూ ఉంటే ఆ స్వామివారి యొక్క రూపము అమ్మవారికి రూపము ఇద్దరూ కూడా ఏకమైనప్పుడు అమ్మవారి యొక్క తాపం శాంతించబడి స్వామి నా కర్తవ్యం ఏమిటి అని అడిగినప్పుడు నా దృష్టి పర్యంతం నది దక్షిణంచి ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది, ఆ నీటిలో ఉద్భవించమని ఉండమని చెప్పగా చెప్పడం జరిగింది. అలాగే 17వ శతాబ్దంలో పరిపాలించేటువంటి చల్లపల్లి రాజా ప్రభుల యొక్క స్వప్నంలో సాక్షాత్కరించి నేను పలానా చోట ఉన్నానని చెప్పగా ఆ నది నుంచి తీసుకువచ్చి స్వామికి పార్శ్వభాగంలో ప్రతిష్ఠ చేసి మహాశివరాత్రి నన్ను వారికిచ్చి వివాహం చేయాలని ఇక్కడ అమ్మవారు కోరడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ అమ్మవారిని నాగేశ్వర స్వామివారికి ఇచ్చి వివాహం చేయడం మహాశివరాత్రి జరుగుతుంది. ఇక్కడ ఈరోజు నుంచి 26/9/2022 నుంచి 5/10/2022 వరకు 10 రోజుల పాటుగా శ్రీదేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ రోజున ఉదయం సుప్రభాత సేవ, కలశస్థాపన, మండపారాధన, శ్రీదేవి చక్రార్చన అనేక విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అలాగే దివిసీమలోని కోడూరు, నాగాలంక మండలాలకు సాగునీటి సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదని గుడివాక శేషుబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆవనగడ్డలో శేషుబాబు మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు సాగునీటి సరఫరాలో విఫలమయ్యారని, గతంలో ఉద్యమాలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు 3 ఏళ్లుగా కోడూరు మండలానికి సాగునీటి సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదన్నారు. కోడూరు మండలంలో నేటికి పంట పొలాలు దమ్ము చేసుకునేందుకు సాగునీరు అంతని గ్రామాలు ఉన్నాయన్నారు. కోడూరు మండలంలో నాట్లు వేసిన పొలాలు నెరలిచ్చి చెప్పులు వేసుకుని తిరిగే పరిస్థితి ఉందన్నారు. నాగాలింగ మండలంలో వేసిన నాట్లకు నీరు అందక ఆయిల్ ఇంజన్లు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యల నేపథ్యంలో సాగునీటిని అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని అంగీకరిస్తారా అని సింహాద్రిని ప్రశ్నించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ దెబ్బతింటున్నా కనీసం బాగు చేయించలేదన్నారు. ఈ పాలకులు కొత్తవి నిర్మించే సత్తా లేకపోయినా కనీసం బ్రిటిష్ వారు నిర్మించిన ఆక్విడెక్ట్నైనా కాపాడాలని శేషుబాబు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు. నష్టం జరగకముందే చెప్పేవాడు ఎవడం లేడు ఇది వరకు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కొంతమందిని చెప్తున్నాం. ఇంతకుముందు కూడా 2 సార్లు నేను ఈ విషయాన్ని ప్రస్తావించి ఆక్విడెక్ట్కి మరమ్మతులు అవసరమైనవి, అది త్వరగా చేయించుకోవాలి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాన్ని కాపాడుకోవాలి, మనం ఎలాగో కట్టుకోలేకపోతున్నాం. అలాంటి ఆక్విడెక్ట్కి వెంటనే మరమ్మతులు చేయించడం మరియు దిగువన ఉన్నటువంటి గ్రామాల్లోకి ఈ రోజు వరకు నీరు ఎందుకు వెళ్ళలేదు, మనకున్నారుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, మరి వాళ్ళకంటే కనిపించట్లేదు ఈ రోజు కూడా నాట్లు వేసుకోవట్లేదని. మీరు కూడా గతంలోకి వెళ్ళి ఉద్యమాలు చేసి వచ్చారుగా దిగువ గ్రామాల్లో, కేసులు కూడా పెట్టించుకున్నారు, మరి ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు? అంటే మీరు కూడా విఫలమయ్యారా? గతంలో పాలకులు విఫలమయ్యారని చెప్పి మీరు అనేక సార్లు ఎద్దేవా చేశారు. మరి సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ నెలలోకి వచ్చినా కూడా ఈ రోజు కూడా మనం పంట పండించుకోలేకపోతున్నామంటే నేనేమంటానంటే మీరు కూడా విఫలమయ్యామని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే
ముందు చూపుతో మీరు జూలై నెలకి జూన్ నెలకల్లా మీరు నీళ్లు అందించగలిగేవాళ్ళు. నియోజకవర్గ ప్రజలారా, ఏ పాలకులైనా ఒక్కటే అని వీళ్ళు కూడా నిరూపిస్తున్నారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. అవనగడ్డ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా కోడూరు నాగాలంక మండలాల ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఇటువంటి పాలకుల్ని మళ్ళీ పరిపాలన చేయనీయకుండా ఉండటం కోసం, అధికారంలోకి రాకుండా చేయగలిగేది మీరే. మీకున్నటువంటి బలమైన ఆయుధం ఓటుతో ఈ రెండు పార్టీలని కూడా దూరంగా తరిమి జనసేన పార్టీ కనుక మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. అవనగడ్డ మండల జనసేన పార్టీ తరఫున మీ అందరూ కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని. ఉదయపు నడకమిత్ర మండలి మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో షుగరు మరియు నరాల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయపు నడకమిత్ర మండలి మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని వాకర్స్ భవనంలో షుగర్ నరాల వ్యాధిపై అవగాహన సదస్సు జరిపారు. ప్రతి నెల చివరి ఆదివారం వివిధ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా షుగర్ వ్యాధి, నరాల సమస్యలు, నివారణ చర్యలు అనే అంశంపై శ్రీ విజయ అమలేశ్వరి దేవి న్యూరో సెంటర్కు చెందిన డాక్టర్ అంకెం ఉషారాణి సభ్యులకు అవగాహన కల్పించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షుడు లంకిశెట్టి తాండవకృష్ణ, కార్యదర్శి మోటమర్రి లోక్నాథ్, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు కాకరపర్తి అన్నపూర్ణ, గోవర్ధన కుమారి, లక్ష్మీ నృసింహ వైశ్య సమాజం కార్యదర్శి కొప్పర్తి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చిలికి చిలికి గాలివానగా మారిన భూ వివాదం ముగ్గురిని దవాఖానాకు చేర్చింది. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామ శివారు కఫ్తానుపాలెం పరిధిలోని నవజీవన్ నగర్లో ఘర్షణ చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఈ భూ వివాదం కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా సోమవారం ఇరువర్గాల మధ్య కొనసాగిన వివాదం ఘర్షణకు, ఆపై దాడికి దారితీసింది. దీంతో ముగ్గురు గాయాలవగా వీరిని అవనగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లేశ్వరరావు, శివకుమారు, కొల్లూరు ఆంజనేయులు, ఆంజనేయులు కొడుకు శ్రీకాంత్, కొక్కిలిగడ్డ చింతయ్య, ఇంకా గుడి బసవమ్మ, గురుగుడి సీతయ్య, ఇంకా కొక్కిలిగడ్డ కొల్లూరు శిరోమణి, కొల్లూరి నాంచేరమ్మ, ట్రాక్టర్ డ్రైవర్. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది, ట్రాక్టర్ వేసుకొచ్చారు, ఇది పొలం కేసులో ఉంది, నువ్వు ఎందుకు వస్తున్నావు, రావద్దు, పొజిషన్ ఇచ్చినా మమ్మల్ని వేసి ఆగమన్నాడని ఆగాము, నువ్వు ఎందుకు వస్తున్నావు రావద్దు అంటే ఇక మీద మీదకు వచ్చి బుద్ధి వాళ్ళు రమ్మన్నారు, నేను వస్తున్నా, ఏం చేస్తావు చేసుకో అని అంటే మేము పెట్రోల్ పోసుకున్నాను, ముందుగా తీస్తే ఇది దులితే మాత్రం బాగాదు అని ఇక పెట్రోల్ పోసుకునేసరికి అదిగో నా ట్రాక్టర్ మీద పోసేవు, అంటే మేము పోసుకున్నాము, నా ట్రాక్టర్ మీద పోసేవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.